మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మరి మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది మరి ఇక్కడ అనేక విషయాలు చర్చకు రావడం జరిగింది ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల విధానాలపై పూర్తిగా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా భవన కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ శాండ ఇసుక లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అనేక రంగాల్లో మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవేళ గతంలో ఈ ఇసుకను రద్దు చేయడానికి కారణం తెలుగుదేశం మాఫియా ఇసుక మాఫియా దాన్ని వేలుతుందని చెప్పి మేము అదన్నీ అరికడతామని చెప్పేసి మన వైసీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ అక్కడ మాత్రం విధానం ఏమాత్రం మారలేదు అప్పుడు తెలుగుదేశం మాఫియా ఉంటే ఇప్పుడు వైసీపీ మాఫియా ఉంది పదహారు వందల ఎనభై రూపాయలు ఒక ట్రాక్టర్కి ఇసుక ఖరీదని చెప్పి తీసుకుంటా ఉంటే మరలా అది కాకుండా అనాథరైజ్డ్గా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అదేవిధంగా ఆరు దాటిన తర్వాత ఎటువంటి డీడీలు అవసరం లేదు డైరెక్ట్గానే ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తిగా ఇసుక మాఫియా జరుగుతోంది ప్రతి రీచ్లోనూ కూడా ఇక్కడ ఎవరైతే వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు అందులో ఎంటర్ అయ్యి మరి మూడు వందల నుంచి నాలుగు వందలు ఎక్స్ట్రా తీసుకోవడం అదేవిధంగా సాయంత్రం అయితే సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయితే ఏ డీడీలు అవసరం లేదు డైరెక్ట్గా మీరు ట్రాక్టర్ పట్టుకెళ్తే వాళ్ళు చోటు లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అవినీతిని అరికెడతామని చెప్పి అవినీతి ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు గతంలో ఫ్రీ అని చెప్పడం జరిగింది ఈవేళ పదహారు వందల ఎనభై రూపాయలు కడుతూ మరలా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా మూడు నుంచి నాలుగు వందల రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తున్నటువంటి పరిస్థితి దానివల్ల పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అలాగే భవనం నిర్మించుకునేటువంటి ఈ కాంట్రాక్టర్లు కానీ అలాగే గవర్నమెంట్ వర్క్స్ అయితే లేనే లేవు ఇప్పుడు ఖాళీగానే ఉంది అభివృద్ధి అభివృద్ధి అయితే ఏమీ లేదు మరి అదేవిధంగా ఈ లిక్కర్ పాలసీలో కూడా మరి ఎవరైతే అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయో గతంలో బెల్ట్ షాపులు ఉండకూడదు పూర్తిగా విడతల వారి మధ్య నిషేధం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ వీరు వచ్చిన తర్వాత ఆ ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు ఉండేవి అయితే ఎక్కడ హోటల్ ఉన్నా ఏ బడ్డీ ఉన్నది ప్రతిదీ కూడా బెల్ట్ షాప్గానే ఉంది మరి లిక్కర్ ఎక్ ఎంత కావాలంత లభ్యం అదే అదేవిధంగా పేదవాడికి రేటు పెంచడం జరిగింది మీకు వచ్చేటువంటి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు ఏమాత్రం తగ్గకుండా సేల్స్ కూడా అంతే విధంగా జరుగుతున్నాయి మీరు అనుసరి అనుసరిస్తున్నటువంటి ఈ విడతల వారి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా మరి ప్రభుత్వం అయితే దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని ఈ బెల్ట్ షాపులు కానీ ఇవ వీటన్నిటి కూడా మరి నివారించాల్ నివారించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ బ్రాందీ షాపులో వచ్చేటువంటి వర్కర్స్ కూడా గతం నుంచి పనిచేసేటువంటి వాళ్ళు అదే పని మీద మరి కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కానీ వాళ్ళందరినీ తీసి వేళ వైసీపీ కార్యకర్తలనే ఆ షాపుల్లో వేసుకోవడం జరిగింది అంతా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఒకే ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇస్తే మిగతా కుటుంబాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ విధాన విధానాలపై పూర్తిగా చర్చించడం జరిగింది అధ్యక్షుల అలాగే ఇసుకపై ఈ శాండ్ గురించి భవన నిర్మాణ కార్యక్రమ కార్మికుల గురించి మరి విశాఖపట్నంలో ఒక సభ నిర్వహించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం దానికి డేట్ కూడా తొందరలోనే వస్తుంది మరి అలాగే ఈ భవన కార్మికులు ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి మేము అండగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతానని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా మీటింగ్లో పాల్గొంటే రేపు మీ మీ తరఫున పోరాటానికి మరి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి